నమస్తే గురుగారు. సూర్యోస్మయమ. గురుగారు, అందంగా ఉండకూడదు అని ఎవరు అనుకుంటారు చెప్పండి. ఉదయం లేవగానే మన ఫేస్ ఖచ్చితంగా మనం అద్దంలో చూసుకుంటాం, నేను చాలా బాగున్నాను అనుకుంటాం. సో దానికి సంబంధించి అందాన్ని మెరుగుపరచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. కానీ న్యాచురల్గా సహజ పద్ధతిలో మనం ఫేస్ వెలిగిపోవాలి, గ్లో వచ్చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మీరు సౌందర్య సాధనాలు, సౌందర్యం గురించి మాట్లాడుతున్నారు. సౌందర్యం అనగానే మనకి రెండు ఉంటాయి సౌందర్యాలు, అంతర్ సౌందర్యం, బాహ్య సౌందర్యం. ఈ బాహ్య సౌందర్యంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? అందంగా కనపడాలమ్మా. అంటే నెగిటివ్ కామెంట్స్ మాట్లాడే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. మీరు అందంగా తయారై ఎవరిని అట్రాక్ట్ చేయాలి జనరల్గా? అంటే దీని మీద ఒక డిబేట్ జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాను. అంటే మిమ్మల్ని కించపరచాలనో అందంగా కనపడే వాళ్ళ గురించో నేను మాట్లాడలేదు. అంటే బాహ్య సౌందర్యం అనేది ఎవరినో ఇంప్రెస్ చేయాలి, పొగడ్తలు కావాలి. నువ్వు సూపర్, నువ్వు బ్యూటిఫుల్, చాలా బాగున్నావు అని అవతల వాళ్ళు పొగడాలి అని కోరుకుంటాం. అంటే దీని మీద ఒక డిబేట్ జరిగింది, ఎవరి కోసం ఎంత అందంగా తయారవుతున్నావు, లిప్స్టిక్ వేసుకుంటున్నావు ఒక పెద్ద, మామూలుగా ఆయన చెలోక్తులు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆయన నన్న దాంట్లో తప్పేం లేదు. అంటే ఒక స్టేజ్ వచ్చేంత వరకు మనం దానికోసం తాపత్రయపడతాం. ఒక బిడ్డ తల్లి అయిన తర్వాత నువ్వు ఎంత తాపత్రయపడినా ఆ స్థితికి, అంటే తల్లి కావడానికి ముందున్న స్థితికి నువ్వు రాలేవు. నీ శరమం వెళ్లే కొలది స్కిన్ ఏదైతే ఉందో అది మొద్దు బారిపోతూ మూడు బారిపోతూ తన సహజత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. నువ్వు అప్పుడు ఎంత తపన పడ్డా, ఎన్ని రకాల ఆపరేషన్లు చేయించినా ఒరిజినాలిటీ ఉండదుగా. ఇక్కడ తప్పు పట్టడం కోసం కాదు, నువ్వు ఎవడి కోసం అనేది కాదు. అంటే ఎవడు అంటే ఇక్కడ ఒక పెళ్ళి అవ్వలేదు అనుకుందాం, ఒక మంచి భర్త కోసం. అలాగే పిల్లలు పెంపకం, అందం అనేది బిడ్డ విషయంలో ఏ బిడ్డ నా తల్లి అందంగా ఉండాలని కోరుకోడు, తల్లితనాన్ని కోరుకుంటాడు, మాతృత్వాన్ని కోరుకుంటాడు. ఇక్కడ సౌందర్యం అవసరం, ఎందుకు అవసరమో ఒక్కసారి తెలిస్తే దాని ఆవశ్యకత మీకు అర్థమవుతుంది. దానికోసం మనం ఏం పరిగెట్టక్కర్లా. ఎందుకు అవసరం అమ్మ సౌందర్యం? సౌందర్యం మీన్స్ మనం హెల్దీగా ఉంటున్నామని అర్థం. ఈ బాహ్య సౌందర్యం అంతర్గతమైనటువంటి సౌందర్యానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, మానసిక స్థైర్యాన్ని, మనోబలాన్ని, మనో నిబ్బరాన్ని పెంచుంది. ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళి ఏదో చెయ్యాలి, ఆ పని చేయాలన్నప్పుడు ఆ ఇంప్రెషన్ అనేది ఆ ఆహార్యం మీద ఉంటుంది. అందుకని ఈ బాహ్య సౌందర్యం కోసం మనం పరిగెడుతూ ఉంటాం. ఫిట్నెస్, అందం అనగానే కేవలం ఏదో తెల్లగా ఉండటం, లిప్స్టిక్ వేసుకోవడం ఇవి కాదు. అవి లేకుండా కూడా అందంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి లోపల బాహ్య సౌందర్యం బాగుండడానికి అంతర్ సౌందర్యం అంటే మానసిక ప్రశాంతత, ప్రేమ, అభిమానం ఇలాంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మొహంలో నవ్వుతూ ఉంటే నువ్వు ఎలా ఉన్నా అందంగా ఉంటావమ్మా. ఆ నవ్వు లేనప్పుడు లిప్స్టిక్లు అవి వేసి మనం నవ్వుతున్నట్టు లిప్స్ని, కళ్ళని ఐబ్రోస్, ఐషాడోలతో వీటితోటి డెకరేట్ చేస్తాం. అది తెచ్చుకునేది తప్ప ఒరిజినల్ కాదు. ఒరిజినల్గా నవ్వుతూ ఉన్నవాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఆ నవ్వే అవతల వాళ్ళని పడగొట్టేస్తూ ఉంటుంది. తప్పుగా కాదు, మంచిగానే. అంటే ఇక్కడ కావాల్సింది బాహ్య సౌందర్యం కావాలంటే ఏం కావాలి? అంతర్ సౌందర్యం ఉండాలి అంటారు. అంతర్ సౌందర్యం ఉండాలి. లోపల కుళ్ళు, కుతంత్రాలు, ఏడుపులు, గోళ్ళు ఇవన్నీ పెట్టేసుకుని నువ్వు పైన ఎంత మేకప్ వేస్తే లాభం ఏముంది? అది ఎవరి కోసం అన్నది ఇక్కడ దాని అర్థం. అది అంటే ఎవరినో ఇబ్బంది పెడదాం, లేకపోతే ఎవరినో పడగొట్టేద్దాం. అంటే కేవలం అందం అంటే ఆడవాళ్ళదే కాదు, మగవాళ్ళు కూడా అందంగా ఉంటారు. మగవాళ్ళలో మనకి మహేష్ బాబు గారు, అక్కినేని నాగార్జున గారు అందగాళ్ళ గురించి మాట్లాడు, అందం అరవింద్ స్వామి వాళ్ళు కూడా చూస్తే చూడాలనిపించేస్తుంది. ప్రభాస్ ఉన్నారుగా అందగాళ్ళు. అంటే వీళ్ళు ఈ ఆడవాళ్ళందరినీ పడగొట్టేద్దామని, అంటే వాళ్ళు ఆ మ్యాన్లీనెస్, అవతల వాళ్ళని ఆకట్టుకునే సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం ఉన్న రోజు మీరు చాలా ఎంత కురువిపోయినా సరే అందంగా కన్నా, మీరు ఎంత కురువిపోయినా మీ బిడ్డకు అందంగానే ఉంటారు అందుకని, ఎందుకంటే మీరు జన్మనిచ్చారు కాబట్టి. అంటే మీ చుట్టూ ఉండే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి కూడా మీరు కురూపిగా కనపడరు, మీ మీద ఆ అసహ్యభావం కలగదు. ఇక్కడ మనం పెంచుకోవాల్సింది ఏంటంటే మానసిక స్థితి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎప్పుడైతే లోపల మనసు ప్రశాంతంగా ఉందో ఆటోమేటిక్గా మొహంలో ఆ కళ వచ్చేస్తుంది. దీనికే మనకి అందం కోసం మాట్లాడుతున్నారు కదా, లలిత పారాయణం ఉంటుంది. లలితాదేవి పారాయణంలో లలిత పారాయణం చేస్తూ ఉంటే అక్కడ అమ్మవారిని వర్ణిస్తూ ఉంటారు. ఆవిడ అందంగా ఉంటుంది, ఆవిడ తెలియదు ఆ విషయం. మనం పొగడాల కాదు ఇక్కడ. ఈ పొగడతల ద్వారా అందులో ఉన్నటువంటి మంత్రాలలో ఉన్న అర్థం ఆవిడది కాదు నీదే,
ఆ లలిత ఎక్కడో సుదూరంగా హిమాలయాల్లోనూ కొండల మీదో వేరే లోకంలో లేదు, నీ లోపల, నీ శరీరం లోపల అంతర్గతంగా చక్రాల్లో, హృదయ చక్రంలో, విశుద్ధి చక్రంలో, సహస్రార చక్రంలో ఆవిడ ఉంది. ఈ ఈ మాటలు ఉచ్చరించడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపం బయటకు వస్తుంది, అప్పుడు నీ మొహంలో ఆ కాంతి వస్తుంది. నువ్వే అమ్మవారు, లలితాదేవి అన్నంత అందంగా ఉంటావు. అంటే ఇప్పుడు ఎవరైతే బాహ్య సౌందర్యం కోసం తపన పడుతున్నారో ఒక్కసారి లోపలికి వెళ్ళి మీ లోపల దర్శించండి, ఆ అమ్మని నిద్ర లేపండి, అందం ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ నేను, లలిత పారాయణం చేయండి, కాస్మెటిక్స్ డాక్టర్స్ చుట్టూ తిరగటం కాదు. ఎంత అందం ఉంటే లాభం ఉందేమ్మా. ఇప్పుడు మనం ప్రముఖ సినిమా హీరోయిన్స్ని చూస్తున్నాం, కాస్మెటిక్ సర్జరీస్ మెడిసిన్స్ వాడి వాడి లేనిపోని కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త పేర్లు వింటున్నాం. వాళ్ళు తపన అంటే వాళ్ళు తెర మీద కనిపించాలి అందంగా కాబట్టి ఇవన్నీ చేస్తుంటారు, కష్టపడుతూ ఉంటారు. అవి శృతి మించిన రోజు మనం లేనిపోని డిసీజెస్ గురించి వింటూ ఉంటాం. ఇలాంటివి ఏమీ లేకుండా న్యాచురల్గా, అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్యూరిటీ. మీకు ఆయుర్వేదంలో సేఫ్ అని ఒకటి అమ్ముతారు, బ్లడ్ ప్యూరిఫికేషన్, అంటే లోపల ఆ ప్యూరిటీ అనేది రక్తంలో రావాలి, మనస్సులో రావాలి. అలాంటి వాటికి అంటే చర్మ సౌందర్యం గురించి మాట్లాడుతున్నాను. దొండకాయ మీకు ఆ చర్మం స్కిన్ గ్లోని అవి దొండకాయ ఇచ్చేస్తాయి. దొండకాయలు ఎంతమంది తింటున్నారు, దొండకాయ ఏప్పుడు ఎంతమంది తింటున్నారు, దొండకాయ తినండి, మీ స్కిన్ పిగ్మెంటేషను, స్కిన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తీసి అవతల పడేస్తుంది. రోజు 5 దొండకాయలు చిన్న అల్లం ముక్క వేసుకుని పొద్దుటే పరగడుపున టిఫిన్ తినడానికి ముందు జ్యూస్ చేసుకుని రెగ్యులర్గా ఒక 30 రోజులు తాగండి, మీ స్కిన్ గ్లో వస్తుంది. ఒరిజినల్ మీ ఒరిజినల్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది, మీరు ట్యాన్ అయిపోయారు, నల్లగా అయిపోయారు. దొండకాయలు దాంట్లో జ్యూస్ చేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండి శనగపిండితో కలిపి ఉళ్ళంతా రుద్దుకోండి, ఒరిజినల్ ప్యూర్, అద్భుతమైనటువంటి ప్యూర్. స్కిన్లోనూ ప్యూరిటీ వస్తుంది, మనసు కూడా. మనలో కల్మషాలు ఉన్నాయి కాబట్టి పిగ్మెంట్స్ రూపంలో బయటకు కనిపిస్తున్నాయి, చర్మంలో మచ్చలు అందుకు వచ్చినాయి. మన లోపల అంతర్సౌందర్యం పాడైపోయింది, మనం మానసికంగా బాగాలేము. అవతల వ్యక్తుల మీద ఈగో, ద్వేషం, కోపం, పగ తన కోపమే తన శత్రువు ఉంది కదా, ఇది మిమ్మల్ని బాడు చేసింది. దొండకాయలు జ్యూస్ చేసుకుని తాగితే, దొండకాయ కూర తింటే మీలో ఆ ప్యూరిటీ వస్తుంది. మీలో ఎప్పుడైతే ప్యూరిటీ వచ్చిందో మీరు అద్భుతంగా నవ్వగలుగుతారు, మీ మొహం అందంగా ఉంటుంది. మన ఫేస్ గ్లో అవ్వడానికి చక్కటి రెమెడీ తెలియజేశారు, ధన్యవాదాలు. సూర్యస్వామి.